ఏం కేసీఆర్ కాక ఫలితాలు చూస్తా ఏం చేస్తాడో ఫామ్ హౌస్లో తీర్థం గట్ల ఏమన్నా పుచ్చుకుంటున్నావు అయింది. ఇంకా అంతకుమించి నువ్వు చేసుడేముంది చెప్పు. సెక్రటేరీకి తక్కువ, ఫామ్ హౌస్లో బండు ఎక్కువ నువ్వు. ఇట్లాంటి ఫలితాలు ఏదో ఒకరోజు వస్తాయని నువ్వు ముందే ఊహించలేదా? ఈవీఎంలతో నిన్ను ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళు అదే ఈవీఎంలతో నిన్ను దించలేరని చెప్పి నువ్వు ఎందుకు అనుకున్నావు? నాకు అర్థమవుతా లేదు. నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటావు కదా, నీకంటే పెద్ద కేటుగాళ్ళు సెంట్రల్లో ఉన్నారనే విషయం నీకు తెలుసుగా. ఆ రోజు మహాయతి ఓడిపోతే ఇంట్లోకి వచ్చినట్టాడు, మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ గెలుపొందడానికి అవకాశం ఉండేది. ఆ ఈ తూరి గెలిస్తే సాల్లే అనుకుంటేవి, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి నేను సీఎం చేస్తారు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడన్నా నీకు తెలియాలిగా, కనీసం భారతీయ జనతా పార్టీ సింబల్ ఏంది అంటే చెప్పలేని ఆదిలాబాద్లో వాళ్ళు ఎంపీ గెలిచినప్పుడన్నా నీకు అర్థం అవ్వాలిగా. గేమ్ అంతా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందిరా బాబు, నా చేతిలో ఏముందనేది నీకు అర్థం అవ్వాలిగా. అయినా పాపం హరీష్ రావును బలిపశువుని చేసినవిగా తీసుకపోయి, కనీసం మీరు ప్రచారానికి పోకుండా అయ్యా కొడుకులు ఇద్దరు ఆయన్ని పెట్టి ముందు పెట్టి ఇవాళ అతను ఒక ఫ్లాప్ మ్యాన్గా ఫ్లాప్ షోగా అతన్ని చూపిస్తారు. రేపు హైదరాబాద్లో కాస్త కోస్త పవనాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆడేదన్నా మేనేజ్ చేసి గెలిస్తే మొత్తం కేటీఆర్ అయితే గెలిచిండు, హరీష్ రావు గడికి చేత కాక ఓడిపోయిండని హరీష్ రావును డమ్మీ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సరే, పార్టీ పుట్టుక నుంచి ఎంతో కష్టపడిన హరీష్ రావు ఈ పరిస్థితి రావడానికి నేను కూడా బాధపడతాండ, కానీ చేసేది ఏముంది? దుర్మార్గులు పక్కన ఉన్నప్పుడు ఆ పాపం వాళ్ళకు కూడా అంటుతుంది కదా. సరే, నీ పాపం బండింది, నీ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది, నీ పార్టీ ఎక్స్పైర్ అయిపోతుంది, తప్పదు. ఎందుకంటే బీజేపీ ముందు నీ కుప్పిగంతులు దేనికి పనికి వస్తాయి చెప్పు. అందరూ ఒకటై చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి పాపం ఊరికనే పోతుంది అనుకున్నావా నువ్వు? ఆంధ్రోళని నోటికొచ్చినట్టు మాట్లాడి, ఇంకా బూతులు నువ్వు మాట్లాడిన బూతులు నేను చెప్పలేను, అంత దారుణమైనటువంటి బూతులు మాట్లాడితే. ఇవాళ ఆ పాపం మూట కట్టుకుంటున్నావు. మొన్న కూడా వచ్చి నువ్వేదో పెద్ద మాకేదో సాయం చేయడానికి వచ్చినట్టు రాయలసీమని రత్నాలసీమ చేస్తా, రాయలసీమకి నీళ్ళు ఇస్తా అంట. నువ్వెవడో రాబాయ్, మా రాష్ట్రంలో నీళ్లు మా ముఖ్యమంత్రి ప్రాధాన్యత ప్రకారం ఇవ్వాలా? నువ్వు వచ్చి మా రాష్ట్రానికి నీళ్ళు ఇస్తానంటావేంది? పైగా నీ దగ్గర ఏమన్నా మిగులు నీళ్ళు ఉన్నాయంటే లేదు. మా దగ్గర మిగిలితే నీళ్ళు మేమిస్తే తీసుకోవాల్సినవి, నువ్వు మా దగ్గరకు వచ్చి నేను నీళ్ళు ఇస్తా అన్నావంటే నీ స్థాయి ఎట్లయింది? మా ముఖ్యమంత్రి నీ దగ్గర ఏ పరిస్థితిలో ఉన్నాడో మేము అర్థం చేసుకోగలం. కానీ ప్రతి వాడికి ఏదో సామెత ఉండి తాడిందన్నేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు ఉంటుందని ఏదో పూర్తిగా మనకు తెలియదులే, కానీ వచ్చింది చెప్తున్నాను, చెప్పాలి కదా ఫ్లోలో. అట్టా నువ్వే పెద్దంటే నిన్ను మించిన వాళ్ళు కూడా ఉంటారు పైన, ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ట్రంప్కి ఎక్స్పైర్ అవ్వాలా? రేపో మారిపో నరేంద్ర మోడీ గారు కూడా ఇంట్లో కూర్చునే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మీ ఆటలు ఎన్నాళ్ళలో సాగవు. కొంతకాలమే మీ ఆటలు సాగుతాయి. ప్రజలు మేల్కొన్న రోజు, ప్రజలు తిరగబడిన రోజు, ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారం శాశ్వతమైనటువంటిది, విర్రవీగదా నుంచి నువ్వు ముందు బయటికి రా. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పెద్ద విలన్ చేసి పెట్టినావు కదా నువ్వు, ఏం తప్పు చేశారు రాబాయ్? నీతో పాటు ఇవాళ మంత్రిమండలిలో కానీ నీ పార్టీలో కానీ ఉన్న వాళ్ళకి 90% మందికి రాజకీయ జన్మనిచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని నువ్వు ఎంత టార్గెట్ చేసినావు, ఎంత బ్యాడ్ చేసినావు, అదంతా నీకు తిరిగి వస్తుందమ్మా. లావు అయిపోతారు కదా, తిరిగి ఇచ్చేయాలి కదా, తిరిగి వస్తుంది నీకు. తిరుగుబాటు ఇప్పుడు మొదలైంది. తిరుగుబాట లేకపోతే ఈవీఎం బాట నాకనవసరం, కానీ నీకంటూ బుద్ధి చెప్పారు చూడు. ఇవాళ కూడా చెప్తావా ఇంక వచ్చి చంద్రబాబు నాయుడు ఈవీఎం మేనేజ్ చేసిండు, ఆంధ్రోళ్ళు దోపిడీదారులు దుబ్బాకలో బీజేపీని గెలిపించారు, ఇయే చెప్తావా ఇంక ఈ బొంబాయి కబుర్లు ఈనేటోళ్ళు ఉన్నారనుకుంటున్నావు? అతి తెలంగాణలో ఇంకా ఈ సొల్లు కబుర్లు చెప్పడానికి కూడా టైం ఎక్స్పైర్ అయిపోయా? పాపం ఆంధ్రోళ్ళ మీద దోయటానికి, చంద్రబాబు నాయుడు మీద దోయటానికి కూడా అవకాశం లేకపోయా? ఇప్పుడు ఏం ఎతుకుతావు? కనీసం మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నదా కాక నీకు? ఏముంటుందిలే కానీ. సరే, ఏదైతేనేమి నువ్వు అనుకున్నది సాధించినవు, ముఖ్యమంత్రి అయినావు, ఇంకా నువ్వు ఏంది చెప్పు, ఏముండదు. కాకపోతే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్ర వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చిలువలు పలువులుగా మాట్లాడిన మాటలకి ప్రాయశ్చిత్తం చేసుకో. అప్పటికన్నా నువ్వు చేసిన పాపాలు పంకిలమవుతాయి, పాప పంకిలమవుతావు నువ్వు. లేదంటే ఆ బీజేపీ మింగేస్తుంది. నువ్వు వాళ్ళేదో చేస్తున్నారనుకుంటున్నావు, వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, కానీ నువ్వు చేయాలనుకున్నది జీరు కేసీఆరా? సరే కాక, నేను ఏం మాట్లాడతా నీ గురించి, పక్క రాష్ట్రం అడిగిపోయాను, ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా నీ గురించి దండగా. అయ్యా అసలే బాధలో ఉండుంటావు నువ్వు, ఇట్లాంటి మాటలు ఎక్కువ తక్కువ ఏదన్నా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన బూతు మాటలు నేను కూడా మాట్లాడితే తీర్థం ఇంకో బాటిల్ ఎక్కువ వేస్తావు. అంతకుమించి నువ్వు చేసేది ఏముంటుంది?
అంతే కదా, నీకు పరిపాలన గిరిపాలన ఏం పట్టదు కదా, తీర్థమే ముఖ్యం నీకు.